తెగిపోతున్న గాలిపటం లాంటి మనకి కోటి మనిషి దొరికాడు. ఆయన అట్టుకుని కోట్లు కట్టాలి. పత్రికకి మంచి క్రేజ్ వచ్చింది. డిపాజిట్లు కట్టడానికి ఎగబడుతున్నారు. అవి నొక్కేలా. ఆ దుగ్గిరాజ సుబ్బయ్య గారు పవర్ ప్లస్ అమ్మకానికి వచ్చింది. నొక్కేయండి. గడ్డమండి ఇది గడ్డం, మూతికెందుకిది అడ్డం, టోపజు బ్లేడ్ తో గీక గీకితే రాలు నండి దీని అడ్డం. ఏమిటండి ఇది? గడ్డమండి ఇది గడ్డం. అవును, టేబుల్ క్షేర్ చేస్తారే. రోజు కుర్చీలో కూర్చొని గీసుకుంటే పొద్దున కలా పెరిగిపోతుంది, టేబుల్ కి గీసుకుంటే కొంచెం ఆలస్యంగా పెరుగుతుందని. కొబ్బరి చెట్టుకి గీసుకోకూడదు, అసలు రాదేమో. జోకులే కాయ్, నీకు నాలాగే గడ్డం ఉంటే తెలిసేది నా బాధ. ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు, రోజు మాలాగా గడ్డం గీసుకోవాల్సిన కర్మ లేదు కదా. మాకుంటే కష్టాలు చాలుగా, గడ్డం ఒకటి పెంచుకుని తిరగల. మీరు పిల్లలు కనండి చూద్దాం. ఆహా, మేము లేకుండా మీరు ఒక్క పిల్లలు కనండి చూద్దాం. ఏమండి, ఈ రోజు టేబుల్ మీద కావచ్చు, కొబ్బరి చెట్టు మీద కావచ్చు, గడ్డం గీసుకోవడానికి వీలు లేదు. ఏ, నువ్వే గీస్తావా? ఇంకో 6 నెలల వరకు మీరు గడ్డం గీయడానికి వీల్లేదు. ఏ, ఏదైనా దీక్ష వ్రతమా? పెళ్ళం కడుపుతో ఉంటే మొగుడు గడ్డం గీయకూడదు. ఓహో, నిజంగా? పట్టుకో. అయితే బుజ్జిగాడితో బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు అనమాట. ఈ శుభ సందర్భంలో నువ్వేమైనా అడుగు, బహుమతిగా ఇచ్చేస్తాను. ఏమండి నాకు చెప్పు. కలరు సొడ కావాలా? టీవీ కావాలి. ఏమ్మా, పోలమ్మ చెప్పేదాకా మాకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నావా? నేను చెప్పమన్నాను, ఇన్ని కదిలితేగా. చూడవే, నీకు అచ్చు నీలాంటి ఆడపిల్ల పుడుతుంది, నీకు బాగా బుద్ధి చెప్తుందిలే. ఏ పిల్ల పుట్టినా పర్వాలేదు, కానీ పుట్టే పిల్ల ఏసీ రూమ్ లో పుట్టాలి. వ్యాధావేషాలు వేసావా? జాగ్రత్త, అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలరా, పుట్టబోయేది నా మనవడు. నేను బాబాయికి మాట ఇచ్చిన ప్రకారం మనవడు రెడీ. నీ ఇల్లు రెడీయా? ఓ ఎస్. మీ అబ్బాయికి పేరు పెట్టే రోజే ఇంటి గృహ ప్రవేశం. ఓహో, పల్లెలో భారంగా అరుస్తుంది. బహుశా అది కడుపుతా ఉన్నట్టుంది, వెళ్ళి స్వీట్ పెట్టండి. ఊళ్ళో ఏ మూలకెళ్ళినా మామిడికాయలు తినేవాళ్ళు, సింతకాయలు తినేవాళ్ళు, వాంతులు చేసుకునేవాళ్ళు కనపడుతున్నారు. బుట్ట నిండా మామిడికాయలు సింతకాయలు ఉన్నా తినాలన్న బుద్ధి మాత్రం కలగటం లేదు. నువ్వు తినొచ్చు కదా, నిన్ను కాదనే వాడేవాడు. పొట్టు నీది, కాయ నీది, కోసి ఉప్పు కారం అది తెస్తాను, సప్పరించుకుంటా తిను. నువ్వు కోసరిచే తినాల్సిందే, కానీ కావాలని కొరకు తినేలా మాత్రం చెయ్యు. బాగుంది, మధ్యలో నా అడ్డేటి నేనే చేయలే. ఏలేడితే కొరకలేవు, అన్ని వివరంగా చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ నెల తిరిగేలోగా నేను ఎల్త పెళ్ళ చేయాలి అంతే. ఇదేమన్నా తాగట్టు పెట్టిన నగేటే డబ్బులు ఇచ్చి ఇడిపించుకొచ్చేయడానికి, లేదా షర్టు కాసిన కాయ తెప్పుకొచ్చేయడానికి. 5 దేవుడు కలిస్తే గానీ పాండవులు పట్టలేదు, మన చేతుల్లో వెళ్ళలేదు. దేవుడు ఇవ్వాలి గాల్లో దీపం పెట్టి దేవుడే నువ్వే దిక్కంటే ఆడేసేస్తాడు. మన లోపం లేకుండా మన పరిమాణం చెయ్యాలి. ఈ నింద నేను భరించలేకపోతున్నా. వచ్చే ఏళ్ళకి తల్లు మల్లె పూలు, తెల్ల కోక కట్టుకుని రంగంలోకి దిగు. తెల్లారే పాటికి నువ్వు నేను డోకోట గాయం. మనోడు పందిరేస్తే పిచ్చుకలు పడగొట్టేయని. ఏంటి, ఈ ఆళ్ళని ఇంట్లోకి రాకూడదు. అన్నవాసాలు కడితే వనవాసాలు పోయినాయి. ఏంటి టీవీ మన ఇంటికి అయి ఉంటుంది. ఏంటిది టీవీనా? కాదు, రేడియో. లేకపోతే ఏంటమ్మా టీవీ? ఎక్కడ తీసుకెళ్తున్నా? ఈ అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా, చెమటకి తడిసిపోయింది చీటి. టీవీ ఎవరికి పోలో అర్థం కావడం లేదు. రామారావు మావారే, ఈ టీవీ మాదే. అమ్మాయ్య బతికించో తల్లి, గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా. రాత్రి ప్రజలు చేస్తానన్నారు, లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంతటి వాళ్ళు ఎవరున్నారు? లోపల తీసుకురా. అబ్బా, తొందరగా ఫిక్స్ చేయవే బాబు, మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగోడు ఏమై రిక్షాబి, నువ్వు ఆ జేబీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిక్షా వాడి కదూ. అవునండి. ఏమేమా టీవీ? ఏది ఫోన్ చేస్తే 3 గంటలకి పంపించేసా ఉన్నారు. మేము వీటంతా గాలిస్తున్నాం. మీ టీవీ ఏమిటి? మీ టీవీ ఏమిటా? చూడవయ్యా రసీదు, ఇదిగో రామన్న 4th క్రాస్ స్ట్రీట్. ఏమయ్యా, వాళ్ళది పక్కిల్లేగా, మా టీవీతో పాటు తీసుకురావచ్చుగా, తర్వాత పంపిస్తారులేండి. అదేమిటమ్మా రాణి, ఈ టీవీ మాదే. వాళ్ళెవరండి? ఇది మా వారు పంపించింది. కాదమ్మా, నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. ఇదిగో టిక్కెట్ ఇక్కడ, ఇదిగో చూడవయ్యా నెంబర్. చూడండి, బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు. నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్లడం భావ్యం కాదు, మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను. కావాలంటే ఎంత ఎంతో చెప్పండి, దాని మీద మరో 1000 రూపాయలు వేసి మీకు ఇస్తాను. సాయంత్రం మీరు వెళ్ళి కొత్తది కొనుక్కోవచ్చు. సాయంకాలమే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తానంటుంది కదా, ఆ మాట నిజమైతే నాకు అభ్యంతరం లేదు. సాయంత్రం దాకా ఎందుకన్నాయి గారు, నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఇదేదో బాగానే ఉంది, రోజుకో టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు 1000 రూపాయలు లాభం. వెరీ గుడ్. హూ ఆర్ యూ? షో, వాట్ ఇష్యూ?
You are sitting in my seat to talking something nonsense. Hey, Ilara. Ha. Ochano. Nikhe wala picha. Yedu kala rankle sto. Idu general manager gar room ena. Yes, so. Avuno. Mar manager Rama Rao gar yeri. Manager Rama Rao kaadu, ranga naayakulu gaaru, aa gaaru nene. Mar ayina office ekkada. Hago malli ayina office untundi. Again you are talking nonsense. I don't understand again. Ayyo, nen general manager Rama Rao gar bhaarinandi. Ha. Urgent ga ni kalusukovali. నేను టీవీ కొన్నాను. కొనుక్కో అమ్మా, కొనుక్కో. నువ్వు టీవీ కొనుక్కో, ఫ్రిడ్జ్ కొనుక్కో, ఆర్టీసీ బస్సు కొనుక్కో. నాకేమమ్మా? యువర్ సుమారా. ఏంటి సార్? అమ్మయ్యా వచ్చావా? చూడు ఈవిడ గారికి మన ఆఫీస్ లో ఉన్న రామారావు అందరినీ చూడు. అలాగే సార్. ఒక్క రామారావు కూడా వదిలిపెట్టు. లీవ్ రాసింగ్ రామారావు. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇంత బాగా టీ కలిపే భర్త దొరికినందుకు మీ ఆవిడ ఎంతో పొంగిపోతుంది కదా రామారావు. ఏమండి, మా ఆవిడతో నేను కలెక్టర్ అవుతానండి, చిచ్చి అందండి, తహసీల్దార్ అవుతాను అన్నాను, చర్చ అందండి, పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానండి. మా ఆవిడ ఏం సలహా ఇచ్చిందో తెలుసా అండి? ఓ మంచి ఆఫీస్ లో ఓ క్యాంటీన్ పెట్టుకోండి అని. ఎంచేతంటే మన టీ మనం కాసుకోవచ్చు, మన అట్లు మనం వేసుకోవచ్చు, మన పాలు మనం కాసుకోవచ్చు. చూసారా ఎంత దూరాలోచన చేసిందో? దట్ ఈస్ మై వైఫ్స్ క్యారెక్టర్. హలో నువ్వు ఇక్కడ. నేను రాననుకున్నారా? మీ రహస్యం ఇలాగే జీవితాంతం సాగుతుంది అనుకున్నారా? ఇదేనా మీరు చేస్తున్న బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం? ఇక్కడ కప్పులు కడిగే పని చేస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే మీకు సిగ్గు వేయడం లేదో? దీనికి నలుగురు తిరిగి రోడ్డు మీద అడుగు తిట్టడానికి పెద్ద తేడా లేదు. ఉద్యోగం లేదని ఇంట్లో పడింటే ఇంత అన్నం పడేసేదనగా? ఇలా పరువు లేకుండా పనికి మాల పని చేయడానికి అసహ్యం అనిపించడం లేదు? ఇంత నీచమైన బుద్ధులు, నీచమైన పుట్టుక మీదని తెలియక మిమ్మల్ని పెళ్ళాడడం నాకే బుద్ధి తక్కువ. కార్లని సూట్లని కట్టుకథలు చెప్పి ఎంత నాటకం ఆడారు? మీరు మంచి పుట్టిగా పుట్టారా? ఎందుకండి జన్మ? ఏమిట్రా కంగారు? కంగారు కదరా, దళ ఉణుకు ఆవేశం. దేనికి ఆవేశం? నా కూతురు అల్లుడు ఇంటి నానా విభత్సం చేస్తున్నారు. అది సై అంటే వీడు సైసే అంటున్నాడు, అది ఒకటంటే వీడు రెండు అంటున్నాడు. కూర్మం ఆలుమగల మధ్య తగు వచ్చినప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే వాళ్ళంత తొందరలో దగ్గర అవుతారు. మనం మధ్యలో కలగజేసుకుని కెలకడం మొదలెడితే వాళ్ళ గొడవలు తగ్గవు సరికదా, ఎక్కువ అవుతాయి. అంచేత నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఓ 15 రోజులకు సరిపడా బట్టలు సర్దుకుని స్టేషన్కి వచ్చాయి. నిన్ను 34 ఎక్కించి కంచికి పంపించేస్తాను. ఆ మఠంలో కొన్నాళ్ళు ఉండిరా. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు కంచికెళ్ళిలో బలి ఉంటుంది కదా అక్కడ. నీ దరిద్రం పోవాలి అంటే ఆ బంగారు బలిని ముట్టుకు రావాలి. ఆ పని చేసుకున్నావు రా, నువ్వు స్టేషన్ లో అడిగేసరికి మన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా స్వాగతం చేస్తారు. ఇంకేం ఆలోచించుకు, బయలుదేరు. అప్పు తీర్చకుండా పత్రిక విడుదల చేయకుండా ఎన్నాళ్ళు ఎలా తిప్పుదాం అనుకున్నావు? మునిగిపోయిన ప్రెస్ తో పాటు కొత్త మిషనరీ తీస్తామని సెక్యూరిటీ తీసుకొని ఇప్పుడు మాకు ఎక్కడదామని చూస్తావు? ఊరికే వదిలేయడానికి మేమేం గాజులు దొడుకోలేము. ఆగండి, ఈ విషయం నాకేం తెలియదు. అసలు మీ దగ్గర డిపాజిట్ తీసుకుని కూడా నాకు తెలియదు. తిలక్ హిట్లర్ గారు వస్తారా? ఆయన అడగండి. ఆయన ఎందుకు వస్తాడండి? ఆయన వేరే ప్రెస్ ఆరంభించిపోతున్నాడు. ఏంటి బ్రదర్, చాలా బిజీగా ఉన్నట్టున్నావు. ఓహో, బిజినెస్ మాట్లాడుతున్నావా? మళ్ళీ వస్తాలే. ఈ అప్పులు వాళ్ళంతా నా మీద పడుతున్నారు. అసలు అప్పు ఏంటి, ఎవరు చేశారు? సంతకాలు నువ్వు చేసావు కనుక మేం చేసినా నువ్వు చేసినట్టే లెక్క. మీరు పత్రిక కోసం చేయమన్నారు కాబట్టి నేను చేశాను. నేను గంగలో రూపమంటాను, దూకుతావా? ఏంటి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటే మేము ఏదో చూస్తూ ఊరుకోవాలా? నాకేం తెలియదంటే అర్థం అర్థం కాకుండా మాట్లాడతావు నువ్వు. ఏ మిస్టర్, ఎందుకు షో చేస్తావు? మాట్లాడుతున్నాగా. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నీ పత్రిక బయటకు వస్తుందని నమ్మకం లేదు. ఏంటయ్యా టూ మచ్ గా మాట్లాడుతున్నావు, బీ కేర్ఫుల్. మిస్టర్, నీ కాలు పట్టుకొని చెప్పాల్సింది. డీసెన్సీ ఉన్న మనిషిని కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. రేపు సాయంత్రం లోగా డబ్బు కట్టావా సరే, లేదా నీ మీద చీటింగ్ కేసు పెట్టి కోర్టుకి ఎక్కిస్తాం. ఏంటండి అలా ఉన్నారు, ఏం జరిగింది? మనసు బాగోక నేనెడుతుంటే మధ్యలో నీ ప్రశ్నలు ఏంటి? మనసు బానే ఉంటుందండి, మనమే దాన్ని పాడు చేసుకుంటాం. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మగాడి బాబుకైనా చెడుకైనా ఆడదే కారణం అంటారు. నేను వేసే ప్రతి అడుక్కి 190 ప్రశ్నలు. ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది, అసలు అవుతుందా లేదా, అన్ని అనుమానాలే. ఇప్పుడు ఏం జరిగింది బాబు? ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలేదు. ఇక ముందు మాత్రం ఏం జరుగుతుంది? అందరూ నా పీక పిసికి చంపుతారు, అప్పుడు నా శవాన్ని నట్టించేసుకుని ఏడుద్దురు గాని. ఊరుకోమ్మా ఊరుకో. ఏంటి బాబు, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఈ మాటలేంటి? ఇప్పుడు నాకు 100,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తేమో, ఏముందని తేమో? ఎందుకు లేదు, ఇల్లుందిగా, తాకట్టు పెట్టండి. బాబు, నేను ఎవరి మీద లేనంత నమ్మకం పెట్టుకున్నదే ఒక్క ఇల్లు మీదే. నా బిడ్డకి ఇల్లే ఆధారం. నేను బతికుండగా ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు. జరిగింది ఏదో జరిగిపోయింది, పోయిన డబ్బు ఏదో పోయింది. నువ్వేదైనా ఉద్యోగం చూసుకో.
మనకి వ్యాపారాలు వద్దు బాబు. ఏం చేయాలో నాకు తెలుసు, మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు. నా పరిస్థితి అర్థం చేసుకుంటే చాలు. ఈ ఇల్లు మీకెంతో నాకు అంతే. నేను చెప్పేది అర్థం చేసుకోరే, నాకంటే మీకు ఇల్లు ఎక్కువ. ఏమిటండి, ఏదో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నారేమిటి? నేనేం పరాయి వాళ్ళ మాట్లాడలేదు, మీ అమ్మే నన్ను పరాయి చేసి మాట్లాడుతోంది. ఏ ఇంకో డబ్బున్న అమ్మాయిని కట్టుకుంటే నా అత్త మావలి సమయంలో నాదుకునే వాళ్ళు కారా? డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నావా? లేదు, డబ్బు కోసమే దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఏమిటండి మీ ఇష్టం వచ్చండి మాట్లాడుతున్నారు, నేనంత తేలిక కనపడుతున్నానా? కట్టుకున్న వాడు ఎవడో తెలీదు, నీతో చెప్పడానికి మాత్రం తయారయ్యారు. ఏమండి, ఏమిటండి ఇది? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఈ రోజు ఆవిడ డబ్బులు ఇవ్వకపోయినంత మాత్రందా? ఒకప్పుడు మీరు సమర్థించిన ఆమె కదా, ఇప్పుడు సంస్కారం లేకుండా కనపడుతుందా? అయ్యో పాపం, ఆడదని ఆవిడ మీద జాలితో నేను పెళ్లి చేసుకున్నాను, ఒక ఇంటి నిలబెడుతున్నానన్న ఆత్మతృప్తితో నేను పెళ్లి చేసుకున్నాను. ఊరు వాడ మీ అత్తగారు ఎటువంటిది అంటే తలెత్తుకోలేక చస్తున్నాను. ఆ విశ్వాసం మీకుందా? అవునులే, ఈవిడత చేశాక ఊరు వాళ్ళు చెప్తే మాత్రం ఏంటి? నీతి జాతి లేని వాళ్ళ మధ్య బతకడానికి అసహ్యం వేస్తోంది. మీరిద్దరూ కట్టకట్టుకుని ఇంట్లోనే చావండి. అమ్మా బాధపడకమ్మా, జీవితంలో ఎన్నో అవమానాలు భరించిన దానివి, నువ్వే ఇలా అయిపోతే ఇక నేనేమైపోవాలి? ఎంతసేపు ఇలా కూర్చుంటావు? పదమ్మా లోపలికి వెళదాం. రామ్మా, అమ్మా మన నోటి నుంచి వచ్చిన మాట మనకు చాలా తేలిగ్గా కనపడచ్చు. మన ఉక్రోషం, మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియకుండా చేయొచ్చు, కానీ అది అభిమానంతో బ్రతికే మనుషుల గుండెలు పగల కొడుతుందని నా తల్లి చావు నిరూపించింది. లోకులంటే భరించింది, నా కోసం బ్రతికింది. తల్లుడైనా కొడుకైనా మీరేనని నమ్మింది. తను అనుకున్న మనిషి లోకుల కంటే కఠినంగా మాట్లాడేసరికి మనసు చెదిరి ఆత్మహత్య చేసుకుంది. నా తల్లి శవానికి దహన సంస్కారాలు చేయమని ప్రాధాయపడ్డానికి నేను ఇక్కడికి రాలేదు, కానీ మీ వల్లే నా తల్లి చనిపోయిందని, ఆమె కట్టే కట్టెలో కాలక ముందే మీకు తెలియాలి. మీరు బాధపడతారని కాదు, నా బరువు దించుకున్నానన్న తృప్తి కోసం. నాకంటే నా తల్లి అదృష్టవంతురాలు, హాయిగా చనిపోగలిగింది. దయచేసి మీరు అక్కడికి రాకండి. మొగుడు విడిచిపెట్టిన ఆడదని నా తల్లి నన్న లోకులే, అత్తని చంపిన అల్లుడని మిమ్మల్ని అంటారు. అప్పుడు మిమ్మల్ని కూడా నీతి జాతి లేని మనుషులని కొందరు అనాల్సి వస్తుంది. గట్టు మీద ఉన్నవాళ్ళు ఎన్నైనా చెప్తారు, మోసేవాళ్ళకి తెలుస్తుంది బాధ. అయినా పుట్టినవాడికి పెట్టడానికి మా దగ్గర ఏముందని కనాలి? పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అబద్ధం చెప్పి కాఫీ హోటల్లో కప్పులు కడిగి ముగ్గురితో చేస్తున్న కాపురం చాలు. పైగా అతని బిడ్డకి తల్లిని కావాలా? అందుకే నేను తల్లిని కావాలనుకోవడం లేదు. ఈ బిడ్డ నాకు అక్కర్లేదు. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. నీకున్న అదృష్టం ఏటో అది లేని నాకు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఆ పసిపేణాన్ని తల్లి చేతులతోటే పీక పీసుకేయటం తప్పమ్మా. అలాంటి పని చెయ్యకండి. మీకు మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. ఆ పశువుడి ప్రాణాన్ని బలి చేయకండి అమ్మా. మధ్యలో నీ సలహా ఏమిటి పెద్ద? నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండమ్మా, మీరే అంత నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆపేదే ఉంది. ఈ ముక్క 10 మందికి తెలియకుండా ఉంటే మంచిది, లేకపోతే ఈ ఊరు వాడ మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. అమ్మాయి గారు, ఇలాంటి విషయాలకి ఓ డాక్టర్ ఉన్నాడు, గుట్టు సప్పుడు కాకుండా మన పరువు పోకుండా ఓ మాత్ర ఇస్తాడు. మీరు సరేనంటే కనుక్కొస్తాను.